లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడ భట్లం మారెప్ప శృంగ ఆలయం అనేది ఇక్కడ చాలా ప్రత్యేకత. చాలామంది ఇక్కడ ఎందుకంటే అక్కడ స్వామికి ఏదైనా కోరికలు అనుకుంటే రాళ్ళు 5 కానీ 7 కానీ 9 కానీ రాళ్ళు వేసి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా వారి కోరికలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ ఈ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తుల్లో కూడా చాలా పెద్ద నమ్మకం. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, ఏం చెప్తారు సర్పంచ్ గారు చెప్పండి, ఏంటి ఈ గుడి ప్రత్యేకత? సార్, ఇక్కడ మా పెద్దల పూర్వకాలం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ మా చుట్టుపక్క గ్రామస్తులందరూ కూడా ఇటు వెళ్ళేటప్పుడు కానీ ఇటు వచ్చేటప్పుడు కానీ వాళ్ళ మనసులో ఉన్న కోరిక కోరికొని ఒక 5 రాళ్ళు కానీ 9 రాళ్ళు కానీ ఏచి వాళ్ళ కోరిక మొక్కుబడి తీర్చుకుంటుంటారు. అదే రకంగా ప్రతి ఒక్క శుభకార్యానికి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తుంటారు. ఆ విధంగా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్తున్నారు, ఇక్కడ దర్శించుకొని పోతుంటే ప్రతి ఒక్కరు కూడా మంచే జరుగుతుంది ఎప్పుడు కూడాను. అదే వేరే దేవాలయానికి వెళ్తే ఒక పూలు పండ్లు తీసుకొని వెళ్తారు, ఇక్కడికైతే రాళ్లతోనే నైవేద్యంగానే వస్తున్నారు పూర్వకాలం నుంచి. మాకు కూడా చాలా రోజుల నుంచి మేము చిన్నపిల్లప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాం, మేము అనుకున్న కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది ఇక్కడ. ఆ భగవంతుని లీల, ఆ బట్టల బారపో దయ వల్ల ఏం కోరిక కోరుకున్నా కూడాను నెరవేరుస్తుంది. ఇది మాకైతే 100కి 1000% బట్ల మారప్ప ఉన్నాడనేది మాకు అయితే భక్తి, ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా తెలిసి ఉంది. మీరేం చెప్తారు, ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ సాంప్రదాయం ఎలా ఉంది? ఎందుకంటే ఈ రాళ్ళు వేయడం 7 కానీ 5 కానీ 9 కానీ వేస్తే కోరికలు తీరుతాయని చెప్తారు, ఎంతవరకు అది చాలామంది ఎంతవరకు పాటిస్తారు? ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు, నేను పిల్లప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను. ఇదే మా సర్పంచ్ చెప్పినట్లుగానే మాకు కూడా మా తాతగారు చెప్పినది ఇంతే, వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు రాళ్ళు వేసి మొక్కొని పోతే ఆ కార్యం నెరవేరుతుంది. లేదు కొంతమంది ఇంకా ఇత వేటలకు వస్తారు, కోళ్ళకు వస్తారు, మొక్కబళ్ళు తిరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ మా పంచాయతీ వాళ్ళే కాక వేరే వాళ్ళు కూడా వస్తారు ఈ దగ్గరికి, వచ్చి పూజలు చేసుకొని సక్రమంగా పోతూ ఉంటారు. బట్ల మారప్ప స్వామి ఆలయం అని చెప్తారు, ఎందుకంటే అభివృద్ధి ఎందుకు గుడి ఇంతేనా, ఇంకా ఎప్పటి నుంచి ఇంతనే ఉంది? ఇంకా కొంచెం సార్ ఉండింది, ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇప్పుడు దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకున్నాము, ఇలా మాకు దేవుడు ఇంకా దావీలే, దావి ఇచ్చినప్పుడు మీకు కూడాను సహాయకి ఈ గుడిని ఇంప్రూవ్ చేసేదానికి రెడీగా ఉన్నాం మేము. చెప్పండి, ఏంటి ఈ రాళ్ళు వేసే కార్యక్రమం మీరు ఎప్పటి నుంచి వింటున్నారు? ఇది ఇంకా సార్ పిల్లలు ఓడినాక అదే ఇట్లా ఆవిడ ఈ రోడ్డు బస్సులు ఏటివి లేకున్నప్పుడు టౌన్లోకి అంతా నడుచుకొని పోతా ఉంది. టౌన్లోకి నడుచుకోకపోతే వస్తా రాళ్ళు 9, 5, 7 వేసేది, మొక్కు అనేది వెళ్ళిపోయేది. ప్రతి ఒక్కరు ఇట్లా పారేడు వాళ్ళంతా మొక్కునే ఈ దేవునికి చూసుకోకుండా పోరు. అంతే సార్. అంటే ఇప్పుడు ఏ కార్యక్రమం ఏమేమి కోరికలు కోరుకుంటారు, ఎక్కడి నుంచి వస్తుంటారు, ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు? ఇక్కడ సార్ లోకల్లే, అంతా బయట లేవు రాదు, అంతా లోకల్లే. ఈ పంచాయతీ అంతా సంతానము ఏటో ఇట్లా కొడుకు పుడితే యాటలు కొడతాం మనం మొక్కని, వాళ్ళ మొక్కబడులు తీరినాక అవి చేసుకుంటారు. అంతే సార్. అన్న ఏం చెప్తారన్నా, మీకేం తెలుసు, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఎవరన్నా కానీ మొక్కొని వచ్చిండే వాళ్ళు, ఇక్కడ వచ్చిండే వాళ్ళు 3 రాళ్ళు 5 రాళ్ళు 7 రాళ్ళు తెచ్చి ఆ మహానుభావునికి మొక్కొని వేసి పోతూ ఉంటారు. ఇప్పుడు అట్లే చల్లగా వాళ్ళతో బాగా కాపాడుకొని వస్తూ ఉన్నాడు. అంతే సార్. బట్ల మారప్ప గుడి గురించి, ఎందుకంటే రాళ్ళు వేస్తే ఇక్కడ చాలామంది కోరికలు తీరాయని చెప్తారు, ఎటువంటి కోరికలు, ఎంత ఎవరెవరు వస్తారు? ఇప్పుడు మేమే కానీ ఒకరు మనుషులు అనుకుంటాము, నా కొడుకు కావాలని నేనే మొక్కైనా, ఇప్పుడు యాట్ ఉంది మేము కూడా కొట్టాలని బాగా మొక్కొని ఉన్నాము. మేము వచ్చే నెలలో కూడా మేము ఈ కార్యక్రమానికి చేయాలనుకుంటున్నాము. మాకు దేవుడు బాగా చల్లగా చూస్తున్నాడు, మేము ఎక్కడ పోవాలన్నా మొక్కొని పోతానే ఉంటాము. ఈ గుడికి ఎప్పుడో కొద్ది ఏండ్ల నుంచి ఏమైనా రాళ్ళు కుప్పేది, ఇంత పెద్దగా అయింది, ఇప్పుడు గుడి కట్టాలని దేవుని ఆశీలతో కోరుకుంటా ఉన్నాం. అంటే మీరు కోరుకున్న కోరిక తీరింది సార్? తీరింది. కోరుకున్నారు? మేము కొడుకు కావాలని మొక్కొని పోయినాము, మా కొడుకు అయినాడు, వచ్చే నెలలో కొట్టాలనుకున్నాము, ఏటలు కొట్టాలనుకున్నాము. మీరు ఎప్పటి నుంచి విన్నారు? మీరు చిన్నప్పటి నుంచి? మేము చిన్నప్పటి నుంచి విన్నాం ఈ గుడికి మొక్కుంటే ఇట్లా జరుగుతుందని, మేము మొక్కొని ఉన్నాం. మొక్కుంటా అంటాము, పోతా అంటాము, వాళ్ళ కోరికలు తీరుస్తాయి, వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని పోతాం. స్వామికి మొక్కుంటాము రాళ్ళేసి, ఆ పొద్దుటి నుంచి మేము పిల్లవాళ్ళు ఒకటి ఇంకా మొక్కొని పోతా ఉంటారు. ఆ కోరికలు తీరితే వాళ్ళు కోరిక తీర్చుకొని పోతారు వచ్చి. అన్న మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, మీ తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నారా, ఏంటి? మా తాత, మా ముత్తాత కూడా ఇక్కడే ఉన్నాడు, మా నాయన ఉన్నాడు, ఆ తర్వాత మేము. అప్పటి నుంచి ఇట్లే జరుగుతూ ఉంది. కోడిపొల్లు కానీ, ఈబుత్ పొల్లు కానీ, కొత్త పొల్లు కానీ, నాగేపొల్లు కానీ, పరాయోళ్ళు కానీ,
వచ్చి తవ మూడో ఐదో తొమ్మిదో రాళ్ళేసి మొక్కుకొని ఏమన్నా కారణం చేసుకొని తీర్థ కారణం చేసుకొని యాట్లు కొట్టి ఇత ఉపజ్ఞాన్ని పెట్టి ఆరోగ్యంగా తిని పోతూ ఉంటారు. ఆ కారణాలు కరెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. మేము పిల్లల నుంచి చూస్తూనే ఉన్నాం. బట్ల మహారాజ స్వామి అని మాకు ఈ నాలుగురికి పెళ్లి సంబంధం వచ్చినా ఇత వచ్చి ఫస్ట్ కొడు పొలాలు కానీ ఇబ్బంది పొలాలు కానీ ఇత కాయ కొట్టుకొని ముందరికి పోయేది. గాడి కుందర ముందరికి పోయలేదు. మేము కూడా అంతే, నాగేపల్లి అంతే. మా పంచాయతీలో బయట వాళ్ళు వస్తారు చేసుకొని తినిపోతూ ఉంటారు. మీరేం చెప్తారు, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ బట్ల మారేప ఏంటి ప్రసిద్ధి ఏంటి? ఇక్కడ ప్రసిద్ధి వచ్చి మొక్కబడులు ఎక్కువ తిరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ బయట నుంచి వచ్చేసి మొక్కబడి మొక్కొని పోతారు. వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ రెండు పొట్టాండ్లో రెండు కోళ్ళలో ఏమో చేసి తర్వాత 10 మంది కాబట్టి 50 మంది భోజనాలు పెట్టి వాళ్ళ మొక్కబడులు తీర్చుకొని మళ్ళీ ఒక 10 మందికి చెప్పి అక్కడ పోండి, మీకు పిల్లలు కావాలన్నా ఏమైనా వేరే కావాలన్నా కూడా అక్కడ నమస్కారం చేసుకొని పోండి, కంపల్సరీ నెరవేరుతాయి, తర్వాత చూడండి అని చెప్తున్నారు. రాళ్ళగుట్ట వచ్చిపోయే వాళ్ళు మొక్కొని రాళ్ళు 3, 4 రాళ్ళు 5 ఇట్లు వేసుకుంటూ అప్పుడు మామూలు రూటు లేదు, ఉండిందే కాళ్ళు నడక. వచ్చిపోయే వాళ్ళు రోడ్ ఎండి వచ్చి ఇక్కడ కూర్చొని కొంచెం రాళ్ళు వేసి నమస్కారం చేసుకొని 5 నిమిషాలు కూర్చొని వాళ్ళ మొక్కబడులు తీర్చుకొని తీరిన తర్వాత ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఏదైతే ఉందో చూడవచ్చు మనం. బట్ల మారప్ప ఆలయం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ గ్రామాలు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇక్కడ చాలా విశేషం కలిగి ఉన్నటువంటి చాలామంది కోరికలు 3 రాళ్ళు కానీ 5 రాళ్ళు కానీ ఇట్లా 7, 9 ఇటువంటి రాళ్ళు వేసి వాళ్ళు అనుకున్న కోరికలు దండం పెట్టుకొని వెళ్ళిన అనంతరం వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఆటలను కొట్టడం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే ఎవరికైనా కూడా సంతానం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఈ గ్రామం ఇటు వెళ్ళే వాళ్ళు రాళ్ళు వేస్తే ఇక్కడ వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ చాలామంది ప్రజలకి ప్రగాఢ విశ్వాసం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ రాళ్ళు కూడా చూడవచ్చు, గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా భక్తులు వేసిన రాళ్ళే ఇవి, ఎందుకంటే ఏదో అనుకుంటారు కానీ ఇక్కడ చూస్తే మనం విజువల్స్లో కూడా ఈ ఆలయం చుట్టూ రాళ్ళు వేసి 3 కానీ 5, 7, 9 ఇలా వేసి వారి కోరికలు అనుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతే తర్వాత వారు కోరికలు తీరిన అనంతరం వచ్చి ఇక్కడ ఏదైనా మేక కావచ్చు, కోళ్ళు కావచ్చు, ఇటువంటి బలి ఇచ్చి తర్వాత ఇక్కడే చాలామందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వాళ్ళు స్వామికి నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోతారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కోడిపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో ఇది చాలా విశేషంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ రాళ్ళు వేయడం అనేది చిన్నప్పటి నుంచి చాలా కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, చాలా ఏళ్ళుగా ఇక్కడ ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇప్పటికి కూడా, ఎందుకంటే పెద్దలు ఎప్పుడో ఈ రకంగా ఆచరించారు, ఇటువంటి పరిస్థితిని ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ రాళ్ళు వేస్తే ఖచ్చితంగా భక్తులకు కోరికలు తీరుతాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నటువంటి, ముఖ్యంగా చాలామంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఆనవాయితీని ఇప్పటికీ కూడా కొనసాగించడం అనేది, ఎందుకంటే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రాళ్ళు వేసి దండం పెట్టుకొని కోరుకుంటే కోరికలు ఖచ్చితంగా తీరుతాయని చెప్పేసి వీరు ఇక్కడ గ్రామస్తులు, సర్పంచు, అందులో ఇక్కడ ఉన్నటువంటి ఆలయం దగ్గర ఉన్నటువంటి వారు మొత్తం అంతా చాలా ప్రగాఢ విశ్వాసంతో చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు ఆర్టీవీ హిందూపురం నుంచి. Thank you.